బాస్కెట్బాల్ క్రీడల్లో రాణించడం అనేది అది మన జగిత్యాల జిల్లా కావచ్చు మంచి ఇది. అయితే వాళ్ళల్లో ఒక స్ఫూర్తి తీసుకురావాలి, అంటే మీ అందరికి కూడా ఆ స్ఫూర్తి రావాలి అనేటువంటి సదుద్దేశం కొద్ది ప్రోగ్రామ్ను మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సహాయ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడ చేస్తున్నారు. సో దాని ప్రతినిధులు కూడా ఇప్పుడు రావడం జరిగింది. అదేవిధంగా నేటి కార్యక్రమంలో ఇంకొక గొప్ప వ్యక్తిని కూడా ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. స్పోర్ట్స్ అంటే అందరికీ తెలుసు, ఈ స్పోర్ట్స్ అనే దాంట్లో పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకోవడం అనేది వరదైనటువంటి సంఘటన, చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వాటిలో డాక్టర్ రవికుమార్ గారు మా మిత్రులు. వాళ్ళు బాస్కెట్బాల్ అంటే జగిత్యాల ఈ ప్రొఫెషన్ ద్వారా పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకు ఆమె ఇప్పుడు ప్రస్తుతము మహారాష్ట్ర డీజీపీగా పనిచేస్తుంది. మనం మీకు స్టోరీ చెప్పుకుంటా నేను. ఆమె వాళ్ళ హస్బెండ్తో, వాళ్ళ హస్బెండ్ ఒక కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్ నుంచి ఒకరోజు నాడు ఆమె ఈ పరేడ్కు, అంటే 26 జనవరి పరేడ్కి పోయింది. పోతే ఒక డయాస్ మీద ఉన్నటువంటి ఒక డిగ్నిటరీకి అందరు కూడా సెల్యూట్ చేస్తున్నారు. ఆమెకు డౌట్ వచ్చింది, ఇంటికి వచ్చినాక అడిగిందట, ఆయన ఒక్కరికి మీరు అందరు ఎందుకు పోయి సెల్యూట్ కొడుతున్నారు అంటే, మా దాంట్లో ర్యాంక్ పెద్ద ర్యాంక్ అతను, ఆయనకి ఇట్లా ఉంటుందంటే బా మంచిగా ఉంటుంది ఇట్లా విధానం అని చెప్పి నాకు కూడా అది చేయాలని ఉన్నది. ఆమె 10th పాస్ కాలే, మనకు నవ్వుస్తుంది 10th పాస్ కానోళ్ళకు ఆ పెద్ద కోరిక ఏంది అని. కానీ అబ్దుల్ కలాం చెప్తుంటుంటాడు, కోరిక అంటే మనకు ఎప్పుడైతే కలగంటామో కలలు కన్నప్పుడు మనకు నిద్ర కూడా పట్టాలి, అటువంటి పెద్ద కలగనాలి మనం. ఆమె పెద్ద కలగన్న, వాళ్ళ హస్బెండ్ని మనం ఎస్ఎస్సి పాస్ కాలే కదా అంటే, నేను పాస్ అవుతాను, ఎస్ఎస్సి అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఆమె చెన్నైకి నేను ఐపీఎస్ ఆఫీసర్గా, నేను సివిల్స్ రాజకన్నా వాట్సాప్లో కూడా ఈ స్టోరీని మీకు పంపిస్తాను, మీరు చూడవచ్చు. ఆమె ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో పెద్ద ర్యాంక్లో పనిచేస్తుంది. అంటే ఆమె కలగన్నది చిన్న ప్లేస్లో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు నేను స్పోర్ట్స్ పిల్లలకు చెప్పేది ఏంటంటే, మీకు మీరు గ్రేట్గా ఫీల్ కావాలి, ఆ భావన రావాలి, ఎందుకంటే విక్టరీ క్రియేట్స్ హిస్టరీ. అట్లా మన మహారాష్ట్రకు చెందినటువంటి అంబికా అని ఒక కమిడియన్, ఆమె మహారాష్ట్ర డీజీపీగా పనిచేస్తుంది. మనం మీకు స్టోరీ చెప్పుకుంటానే. ఆమె వాళ్ళ హస్బెండ్తో, వాళ్ళ హస్బెండ్ ఒక కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్ నుంచి ఒకరోజు నాడు ఆమె ఈ పరేడ్కు, అంటే 26 జనవరి పరేడ్కి పోయింది. ఒక డిగ్నిటరీకి అందరు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆమె డౌట్ వచ్చింది, ఇంటికి వచ్చినాక అడిగినట, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోలేదు. వాళ్ళు కూడా ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి ఈ ప్రేమ అభిమానాలతోనే ఇంకా ముందుకు పోవాలనేటువంటి ఒక సంకల్పం కలుగుతుంది. దానికోసం ఇది ఏర్పడింది. ఊతే వెళ్దామని ఇప్పుడు ఆమె వస్తుంది. ఆయన వీళ్ళకి సన్మానం చేయడం నేను ఉంచడం అనేది దీని గురించి పాటిస్తాను. సౌండ్ మైండ్ ఇది సౌండ్ బాడీ, అంటే సౌండ్ మైండ్ ఇది సౌండ్, అంటే మీకు ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మేధస్సు ఉంటుంది. బాగా చదివిన బాగా ఆట ఆడిన వాళ్ళే మెదడు పనిచేస్తుంది, శరీరం అంగాలు పనిచేస్తుంది, అందంగా కనిపిస్తారు, సమాజంలో విలువ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. సౌండ్ మైండ్ ఇదే సౌండ్ బాడీ, మంచి బాడీలోనే మంచి ఆరోగ్యంగా చేయడం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనము ప్రతిరోజు ఏదో ఒక పని చేయాలి. సపోజ్ సార్లు విషయాలు వాళ్ళందరికీ బాగా పెద్ద బొత్త లేదు, పెద్ద బొత్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఆరోగ్యం ఉండకుండా నడుచడం కూడా కష్టంగా ఉంటుంది. అందరికీ కనిపిస్తారా ఇప్పుడు ఆ పిల్లలు చూసారు కదా ఎట్లా ఉండేవాళ్ళు, ఆరోగ్యకరంగా శరీర అవయవాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. మన అందంగా ఉండాలంటే మీకు తీసుకుని వృద్ధులుగా రోజు ఆరోగ్యము చేయాలి. కాబట్టి వాళ్ళని చూసుకొని మనం కూడా ఈసారి ఏంటి అంటే, ఒక ఎస్ఆర్ఆర్ కాదు, లెక్చరర్ మాత్రమే కాదు, ఏంటిది పిహెచ్డి డాక్టర్ పిలుస్తారు. ఇది సార్ అంటే ఓ స్పోర్ట్స్మెన్ సార్ రా అట్లాగే ఆ రోడ్ ఎవరు కట్టిండ్రు, నువ్వు పుట్టకముందే సమాజంలో సహాయం చేసి కట్టిండు, ఈ పాఠశాలకు వచ్చినావు, పాఠశాల ఎప్పుడూ కొట్టిండు,
ఎవరో సేవ చేసి కట్టింది, ఎవరు కాసిన సుధాకరరావు వచ్చింది. ఇదంతా మీ అందరూ చదువుకుంటారు ఇప్పుడు కూడా, అట్లా సహాయం చేయాల్సిన సహాయం చేశారు. అలాంటి కార్యక్రమాలు అన్ని మీరు బాగా వినాలి, ఇంట్రెస్ట్గా వినాలి. అంటే మీరు మంచి అభివృద్ధి జరుగుతారు, మంచి అందంగా తయారవుతారు, మంచి ఉద్యోగులు వస్తారు. కాబట్టి నాకు ఈ అవకాశం మన కళాశాల వీడి కళాశాల కరస్పాండెంట్ నరసింహరెడ్డి గారు, మరియు మన కళాశాల ప్రిన్సిపల్ గారు రాజశర్మ గారు, నాకు నమస్కారాలు. అలాగే ఈ సహాయ ఫౌండేషన్ నడుతున్న నా స్టూడెంట్ సుమిత్ సామ్రాట్, మరియు ఇక్కడ విద్యార్థులందరికీ నా యొక్క శుభాశిష్యులు. విషయం అసలు స్పోర్ట్స్ అనే విషయంలో చాలామంది అంటే పేరెంట్స్ అనే అంటే చాలామంది సపోర్ట్ చేస్తారు, ఎందుకులే మనకు చదువుకునే సార్ దృక్పథంలో ఉంది. కానీ అది రాంగ్ అని నేను ప్రూవ్ చేశాను. నేను ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లో సైకలాజికల్ వేరియబుల్స్లో నేను పిహెచ్డి చేశాను. అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నవ డేస్ ఈ స్కూల్లో స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ప్రతి ఒక్కరు ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో చాలా బుక్స్ ఉంటాయి. సో విల్ గో అప్ స్టేర్, అంటే స్టోర్ ఉండొచ్చు, కొంచెం వాకబుల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఒక స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్స్, రన్నింగ్ కానీ, మీకు ఇష్టమైన క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, అథ్లెటిక్స్ కానీ, ఏదైనా మీకు ఇష్టమైన ఏదైనా ఆడాలి. దానివల్ల మనకు చాలా మైండ్ చాలా చేంజ్ అవుతుంది. మనకు జాతీయ స్థాయిలో రావాలి అనే ఏముంటే పర్వాలేదు, చాలా మంచిది. అది రాకుండా కూడా మనకు మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో మన మేధస్సు పెరగడానికి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెన్స్. ఈ ఫీల్డ్లో ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు ఓన్లీ ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల పీఈటీ అవుతారు అని చెప్పేసి అనుకునే అపోహ ఉంది సార్. అట్ట కాకుండా ఈ సార్ రైల్వేస్ ఉన్నా సార్, ఇండియన్ ఎయిర్లైన్స్ ఉన్నాయి, సెంట్రల్ ఎక్సైజ్లు ఉన్నాయి, జాబ్స్ కొడతారు. ఎవరైతే మంచి క్రీడాకారులు రాణించే వాళ్ళు ఉంటారో వాళ్ళకు జాబ్స్ చాలా ఉంటారు. మన దగ్గర నుంచి రైల్వేస్ నుంచి ముగ్గురు క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. మా చదువుతున్న కాలేజీలో ఈ బీపీడీ వచ్చింది. ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ఏంటంటే ఎక్కడ రాకుండా ఈ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కొంచెం కోఆపరేషన్ ఇచ్చి వాళ్ళకి ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. అట్లాగే నా పిల్లలు కూడా స్పోర్ట్స్ మెన్స్గా తయారు చేశాను. నా పెద్దబాబు కూడా లాస్ట్ ఇయర్ జాతీయ స్థాయిలో బాస్కెట్బాల్ నేషనల్ ఆడడం జరిగింది. నాకు ఉదాహరణ, ఎందుకంటే నా పిల్లలు కూడా చదివేకే కాకుండా స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఉదాహరణ చెప్తున్నాను. అందువల్ల అందరూ ఏదో ఒక క్రీడలు పాల్గొనండి, మంచి ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండాలని మనసు కోరుచు ఈ అవకాశం ఇచ్చింది.